పడుతూ ఉంటే మేము ఎక్కడికి పారిపోవాలి? మాకు ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ రూట్స్ తెలియదు మాకు. ఒక వ్యాన్ ఒక అడవిలో చిక్కుంది, అది ఎక్కడో ఫారెస్ట్లో ఇరుక్కుపోయింది ఆ వ్యాన్. ఆ వ్యాన్లో పాపం చాలామంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ అన్నారు, నువ్వు నా కొడుకుని తీసుకెళ్తున్నావు, వాడు చస్తే నేను జైల్లో పెడతానన్నారు. నువ్వు నా కొడుకుని తీసుకెళ్ళి సువార్తను తీసుకెళ్తున్నావు, ఒకవేళ వాడు ఇంటికి తిరిగి రాకపోతే నేను జైల్లో పెడతాను. నేను అన్నాను, ప్రభు పౌల్ని జైల్లో పెట్టా, ఒకవేళ నీ చిత్తమైతే ఐ విల్ ఆల్సో గో టు ప్రిజన్. ఈరోజు క్రైస్తవుడు అంటే ఎవడు? ఇస్ క్రిస్టియన్? సీక్రెట్ క్రిస్టియనా? అవసరం లేదు. దేవుడు నో తీసే సీక్రెట్ క్రిస్టియన్స్ వద్దు. బయటకు వచ్చి చెప్పాలి, ఐ బిలీవ్ జీసస్. ఆఫీస్లో చెప్పాలి, సొసైటీలో చెప్పాలి. ఒకవేళ నీకు వీసా రాకపోయినా నువ్వు చెప్పాలి, నీ జాబ్ పోయినా చెప్పాలి. ఒక కార్పొరేట్ కంపెనీలో నా ఫ్రెండ్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ బాస్ వచ్చి హార్డ్కోర్ హిందూ. ఈ కాడ ఫోన్ కాల్ పక్కన ఉంది, ఎవరంటే బిలీవర్ అన్నాడు. నేను బాస్, ఈ బ్రదర్ బిలీవర్. ఫోన్ వస్తుంది, ఈ బాస్ అన్నాడు, నేను లేనని చెప్పు. ఇప్పుడు ఆయన ఉన్నాడని చెప్పాలా లేనని చెప్పాలా? లేదని చెప్తే ఆయన జాబ్ పోతే ఐటీ కంపెనీలో, అవునా? లేదని చెప్తే పోతా, ఉన్నాడని చెప్తే పోతే, మీరు చెప్పాలి వెంటనే. లేదని చెప్తే అవద్దని చెప్తే ఓకే, సెటిల్, నో ప్రాబ్లం. ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేసి ఎస్ సార్ బాస్ ఉన్నారని చెప్పాడు. ఓ పగలు పెట్టి పిలవడు అన్నాడు, వెళ్ళిపోయిన నుంచి గెట్ లాస్. అవును, డైలీ చూస్తే 25 ఇయర్స్ అయిపోయాయి. ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నాను. ఆ తర్వాత చూసినట్లయితే ఒక మీటింగ్లో, బోర్డు మీటింగ్లో మాట్లాడుతూ, నా 25 ఏళ్ళ అనుభవంలో ఒకటి సత్యం మాట్లాడన్నాడు ఆ బాస్. ఏమే ఆడు ఎక్కడున్నా పట్టుకురన్నాడు, ఎక్కడున్నాడు వెతికితే ఈయన కంటే పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఏమే సో ఈరోజు నేను అంటాను, అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలనేది నీ ఇష్టం. అవర్ ఫాదర్ ఇస్ నాట్ ఎ లయర్. ఏమే నేను అదే అనుకుంటుంటాను. ఒక్కొక్కసారి నిజం మాట్లాడితే చాలా కష్టం కదా. ఈరోజు కార్పొరేట్ మెసేజెస్ వచ్చేసాయి, కంపెనీలు ఉంటే పర్లేదు, అన్నీ సాఫ్ట్గా కూల్గా ఏమనొద్దు. సో ఐ వర్క్ విత్ వికెట్ పీపుల్ అండ్ నేకెడ్ పీపుల్. నేకెడ్ అంటే పట్టుండో హీరోయిన్కి, వాళ్ళు నేకెడ్. వికెట్ పీపుల్ అంటే మీకు తెలుసు. అలాంటి వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఇందాక బ్రదర్ చెప్పారు కదా, లూక్ చాప్టర్ 16 వస్తాయి. ఒక సేవకుడు వచ్చాడు నా దగ్గరికి. ఆ పాస్టర్ ముస్లిం, బాంబేలో 2000 మంది ముస్లిమ్స్ ఉన్నారు పాస్టర్స్. ఇతను ఒరిస్సా బార్డర్స్లో పనిచేస్తుంటాడు. వన్డే హీ కేమ్ టు సీ మీ, నన్ను చూడటానికి వచ్చి అన్నాడు, నా ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు సినిమా పరిస్థితి నుంచి బయటికి రావాలి అన్నాడు. నేనన్నా నేను రాను అన్నాడు. వచ్చి తీరుతాం అన్నాడు. నేనన్నా నువ్వే నాకు రావాలి, ఎందుకన్నాడు, నా సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాను, నువ్వు ప్రార్థన చేయాలి అన్నాడు. ఓహో, నీ సినిమా సక్సెస్ గురించి కూడా ప్రేయర్ మీటింగ్ పెడతావా, చాలా కొత్తగా ఉందన్నాడు. ఓకే ఫైన్, పెడతారు చాలామంది, మీకు తెలియదు. సినిమా హిట్ అవ్వాలని ప్రేయర్ చేయించుకుంటారు, సినిమా సక్సెస్ అవ్వాలని ప్రేయర్ చేయించుకుంటారు. దేవుడు నాకు సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఇవ్వాలని ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థన చేసేది చాలామంది పెద్ద పెద్ద టీవీ స్పీకర్లే,
ఆశ్చర్యపోకండి, ఎవరో తెలుసుకుంటా. సమస్య ఏంటంటే వాడు పాపం చేస్తున్నప్పుడు అరే నువ్వు పాపం చేయకురా అని గద్దించేవాడు ఒకడు కావాలి. అలా గద్దించే ప్రవక్తలు, అలా హెచ్చరించిన వాళ్ళే డిసైపుల్స్. ఆమేన్. ఆమేన్. అలా చెప్పేవాడు ఒకడు కావాలి మనకి. నాకు నేను చేసేది కరెక్ట్ అని నువ్వు చెప్తే నేను ఎప్పుడు పాపాన్ని విడిచిపెడతాను? నేను విడిచిపెట్టాను కదా, హ్యాపీగా సినిమాలు చేసుకుంటాను, చక్కగా వచ్చి సండే ఆరాధిస్తాను దేవుడు. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ టాలెంట్ మై ఫ్యామిలీ. 1850s రాశాడు మా తాతగారు, మా భర్త, మా గ్రేట్ గ్రాండ్ పా. ఆ పాట ఇందాక నేను వింటున్నప్పుడు చాలా దుఃఖం వచ్చింది. అది ఆడియో రిలీజ్ చేసినప్పుడు కీరవాణి కూడా ఆ పాటను నివేడ్చాడు. నేను నిన్న కూడా చెప్పాను ఆ పాట గురించి మీకు. అది సార్ ఏమైంది? Oh.
గూగుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ ఉండే, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. హైదరాబాద్ ఆ టైంలో మణిశర్మ అవైలబుల్ లేడు, రెహమాన్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి అంత వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. సరే నాకు ఎంపీ తెలిస్తే ఆయన ద్వారా వెళ్ళాను. ఆయనకి మ్యూజిక్ మీద బాగా నాలెడ్జ్ ఉంది అని అన్నాడు. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్లు ట్యూన్ ఇస్తే దానికి లిరిక్ రాస్తారు కదా అన్నాడు. అవును సార్ అన్నాను. నేను లిరిక్ ఇస్తాను ట్యూన్ చేయమన్నాడు. ఆయన ఒక్క పదం కూడా తీయొద్దు, ఒక్క పొల్లు కానీ హల్లు కానీ తీయొద్దు, మూ అంటే మూ అనే కంపోజ్ చేయి అన్నాడు. నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. రేపు పొద్దున 7:30కి రవీంద్ర భారతిలో పాడాలి. రాసింది ఎవరు? అనంత్ శ్రీరామ్, రైటర్. ఓకే, కంపోజింగ్లో కూర్చున్నాము, రావట్లేదు చూడలేదు రావట్లేదా, వస్తే ఆయన నచ్చట్లేదు వైఎస్ గారు. మొత్తం కంపోజింగ్ అయిపోయింది. మార్నింగ్ 7:30కి రవీంద్ర భారతికి వెళ్ళేటప్పుడు వైఎస్ గారితో లోపలికి వెళ్ళాము. రిటర్న్ ఆయనతో పాటు నడుస్తూ వస్తున్నాను. నేను అనుకున్నాను ప్రపంచాన్ని సాధించేశాను అనుకున్నాను, ఎందుకంటే పక్కన సీఎం గారు సీఎం మామూలుగా సందులో లీలంతా నడిస్తేనే బోర్డు అంతా కట్టింగ్ ఇస్తారు మనోడు. సీఎం అంటే మాటల రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. నేను అనుకున్నాను చాలా ప్రైడ్ వచ్చేసింది. ఎవడన్నా డైరే పిచ్చోడా వెన్నరా, వీళ్ళందరూ చనిపోతారు, నేను ఒక్కడే చనిపోయి తిరిగి లేచింది. నాతో నడిచి చూడు, నువ్వు ఎవరితో నడిచినా నాతో నడిచిన అనుభవం నీకు రాదన్నట్టు. ఆమేన్. ఇన్ వాక్ విత్ గాడ్ 300 ఇయర్స్. ఏం నడుస్తావు? 10 నిమిషాలు నడవలేవు, 11 నిమిషం నువ్వు ముఖం మార్చుకుంటావు. మాడు ముఖం కూడా అన్నాడు దేవుడు. ఏం నడుస్తావు దేవుడితో? 300 సంవత్సరాలు నడుస్తావా? 10 నిమిషాలు నడవలేదు దేవుడితో, నడిచినట్టుగా నటిస్తా. అప్పుడు రాసుకున్నా నేను ఆ పాట ఎఫ్ మైనర్. ప్రజలకు వాడు
తెలుసా? హౌ మెనీ ఆఫ్ యు నో దట్ సాటన్ టుక ఇజ్రాయెల్ కోరిక? వాట్ ఇస్ ద డిజైర్? నో, ఇలాంటి మందిని నరకాన్ని తీసుకు, నీ శిష్యుల్ని జల్లడ పడతా. ఒకసారి వదరము మర్చిపోయా. యేసు ప్రభు అంటున్నాడు పీటర్తో, నీ పీటర్ సాతాను వచ్చాడు అన్నాడు. ఏం చెప్పాడు ప్రభు అంటే, నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడంట వదలాలన్నాడు. పీటర్ ఏడ్చుంటాడు, నన్ను వదులుతావు అన్నాడు. వదులుతాను సారీ, నేను ఆపను, వాడి కోరిక నేను కాదు. వాడు మిమ్మల్ని జల్లెడ పట్టుటకు కోరుకునేది కానీ మీ నిమిత్తము మీ విశ్వాసము తొలగిపోకుండా నేను తండ్రిని వేడుకుంటానన్నాడు. అందుకే దావీదు అంటాడు 1971, ఇట్స్ గుడ్ ఫర్ మీ దట్ ఐ వాస్ అఫ్లిక్టెడ్. వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ? మనీ నాకు సేవింగ్. వాట్ ఈస్ గుడ్? నేను అనుకున్నాను, చాలా మంది అన్నారు, అన్న నువ్వు పొలిటీషియన్స్ పోగొట్టుకున్నావు, యో ఈ లాస్ట్ ఆల్ దిస్ పొలిటీషియన్ సినిమా పీపుల్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నారు. అరే పిచ్చాడు, ఫిలిపీన్స్ చాప్టర్ 3:7 ఏముంది అక్కడ? వాట్ ఎవర్ థింగ్స్ వేర్ గెయిన్ టు మీ, దోస్ థింగ్స్ ఐ హ్యావ్ కౌంటెడ్ యాస్ లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. పౌలు ఉట్టిగానే ఊరికనే రాయలేదు బైబుల్. పౌలను పిచ్చాడా? ఎస్ పిచ్చాడే. క్రేజీ అబౌట్ జీసస్. నేను అన్నా నీకు డబ్బు పిచ్చి పెడితే నాకు యేసు ప్రభు అంటే పిచ్చాడు నాన్న. ఏమే ఎంతమంది పిచ్చు యేసు ప్రభు అంటే? క్రేజీ. తెలివను గుర్చిన వార్త రక్షించుచున్న వారికి వెరితనం. ఏమే రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి ఉన్నది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చాలామంది నన్ను అవమానించారు, సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయాడు. నువ్వేం సాధించావు? ఏంటి బాధ? అరే నీ దగ్గర కోరస్ సింగర్స్ బిఎండబ్ల్యూ ఆడి కార్లు తిరుగుతున్నారు, నువ్వేంటన్న యాక్టివా బండి వేసుకొని పంచర్లు వేసుకొని తిరుగుతున్నావు? నేనన్నా డబ్బు సంపాదించడం నాకు చాలా చిన్న విషయం, క్రీస్తుని సంపాదించడం అంత ఈజీ కాదు. ఆమేన్. క్రీస్తుని సంపాదించి చూడు. పౌలు అన్నాడు నేను ఇవన్నీ పోగొట్టుకున్నాను ఎందుకు తెలుసా? క్రీస్తుని సంపాదించాను అన్నాడు. ఆమేన్. రబిష్, రబిష్ అన్నాడు. పౌలుకి ఈ లోకం ఎట్లాంటిది తెలుసా? గార్బేజ్. ఆ పదం ఎప్పుడన్నా విన్నామా? అది చదువుతుంటేనే పిలిపిన చాప్టర్ 3:7 మీరు 7 చదవండి. అది పెంట అన్నాడు, పెంటతో సమానం. దుష్టుడు దారుణ చర్యల చేత జల్లెడి వేసిన గోధుమలు చెప్పమని చెప్పండి, చెప్పండి. ఇప్పుడు అతిశయం కాదు, దేంట్లో అతిశయం కాదంట, సీఎంతో నడుస్తున్నందుకు కారణం ఆయన. ఐటీ పెద్ద పెద్ద ట్రంప్తో నడిచినప్పుడు కూడా సంతోషించాం, అతిశయపడు. నువ్వు అతిశయించాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు, దేవుడితో నడిచినప్పుడు. ఆమేన్. పౌలు అంటాడు గలాతీయులు చాప్టర్ 6:14, ప్లీజ్ ఇద్దరు బైబిల్ ఉంటే వెంటనే చదవండి. అతిశయించువాడు దూరమగును గాక అంటే ప్రార్థన అగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు అయినా దేంట్లో అతిశయించాలి? చదవండి, సిలువ యందు. అది సిలువ యందు. సిలువ అంటే ఏంటి తెలుసా? చెప్పండి సిలువ అంటే ఏంటి? ఓ 2000 ఇయర్స్ ఎగో ఒక మనిషి సిలువ వేసుకొని చెస్సులే బయట వెళ్తున్నాడు అనుకోండి, ఇట్లా దాని అర్థం ఏంటి? దేనికోసం వెళ్తున్నాడు? ఎంగేజ్మెంట్ పార్టీయా? దేనికోసం వెళ్తా ఉన్నాడు? సావుకి, చావడానికి వెళ్తున్నాడు. అతను చచ్చిపోతాడు. సిలువ అంటే మరణం. మరణము సిలువ అంటే అర్థం ఏంటంటే నువ్వు సిలువ వేసుకుని, ఎనీ వన్ వాంట్ టు ఫాలో మీ
What you have to do? Take up your cross and deny yourself. Amen. Deny yourself. నువ్వు రోజు రోజుకి చావాలి రా దేవుడు అన్నాడు. అరే నీ అహంకారం చావాలి, నీ సినిమా అహంకారం చావాలి. దేవుడు నాతో మాట్లాడమాట. నీ ప్రైడ్ చావాలి, నీ ఇమ్మోరాలిటీ చావాలి, నీ గ్రీడినెస్ చావాలి. లస్టింగ్ ఆఫ్టర్ సంథింగ్, సంథింగ్ మనీ ఆర్ విమెన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నీ లోపల చావాలి. నువ్వు చస్తేగానే నేను నీలోకి రాను. ఈ డ్రైనేజ్ లోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి వచ్చి ఇందులో ఉంటాడు. ఇచ్చి మాట నువ్వు చావా. దేవుడికి మనం చావడం ఇష్టం. జాన్ చాప్టర్ 12:24. A corner of wheat fall into your ground. This, I bear it alone. If it die, bring forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చస్తే గానీ అది ఫలించదు, అది విస్తారముగా చావాలి. అది నువ్వు చావాలన్నాడు దేవుడు. నన్ను అందుకే రాస్తున్నాను. సిలువ మార్గం విశాలమైన ద్వారా ఇరుకో మార్గం ఇరుక కాదు, అది నారో వే, నారో డోర్. డోర్ వే రెండు డిఫరెంట్. చాలా మంది డోర్ వే ఒకటే అనుకుంటారు. డోర్ డోర్ వేరు, వే వేరు. ఐఎమ్ ద డోర్ అన్నాడు దేవుడు. ఐఎమ్ ద వే అన్నాడు. చాలా మంది డోర్ దగ్గర ఉండిపోయారు, వేలోకి రాలేదు. ఇంకా డోర్ దగ్గర ఉండి వేలోకి వచ్చాడు కడిగేస్తుంటారు. నువ్వు లోపలికి వస్తే తెలుస్తుంది నాయన సిలివేంటో. కమిన్సే అక్కడ ఉండి మాట్లాడకు, దూరం ఉండి లోపలికి రా. సిలువ మార్గం ఇరుకు ద్వారం ఎంచుకున్నా ఎంత ధన్యం, అంత సులభం కాదు క్రైస్తవం. చస్తే గానీ రాదు ఫలము. అగ్రిపతో మాట్లాడుతున్నాడు బాబు. అగ్రిప ఏమన్నాడు సార్, రాదు నన్ను అంత ఈజీగా క్రిస్టియన్ చేయబాబు బాబు అని. సులభంగా నన్ను చేయాలనుకుంటున్నావు అన్నాడు. ఎందుకో తెలుసా, క్రైస్తవుడు అయితే అన్ని బాధలు ఆయనకు తెలుసు. ముందే తెలుసుకొని నన్ను మాత్రం చేయగలను. ఇది అదే జరుగుతుంది ఇప్పుడు మేము అడుగులోకి వెళ్తాం. ఎందుకు ఇస్తున్నావు బైబిల్ అన్నాడు ఆయన నుంచి. నేను అన్నాను నువ్వు ఎందుకు తీసుకోవాలి. బైబిల్ ఇస్తే ఏం జరుగుతుంది తెలుసా, ఏం జరుగుతుంది ఆయన పైన చెట్ల నుంచి ఒక బాణం వస్తుంది, నీ శవాన్ని తీసుకెళ్ళడానికి నలుగురు ఉంటారు అన్నాడు. ఒకవేళ నీకు ఇష్టం ఇది కానీ అన్నా. ఆహా చాలా పొగలు ఉంది కన్నాడు. నేను అన్నాను 20 నుంచి 27 వరకు 25 వరకు పొగరు ఉంటుంది ఎక్కువ. 25 నుంచి 30 వరకు పొగరు ఉంటుంది. ఇక 30 నుంచి 40కి షుగరే. ఏదో నీకు ఇష్టమైతే అనుకోవాలి. మా గ్రామంలో గ్రామదేవతలు ఉండి నన్ను చంపేస్తారా బాబు. గ్రామదేవతలు పైక వాళ్ళు బలులు అర్పిస్తారని మీకు తెలుసా? ఇంకా మనుషులు బలులు అర్పిస్తున్నారు, ఇంకా మనుషులు బలులు ఇస్తున్నారు. అలాంటి ఏరియాస్ ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళు మనుషుల్ని తినేస్తున్నారు, తినేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో సువార్త అందాలి అంటే ఎవరంటారు? అంతమంది ఇజ్రాయేలీలో దేవుడు అన్నాడు ఎవరు వెళ్తారంటే ఐసే అన్నాడు నా అంబిషన్ చెప్పాను మీకు. నాకు డబ్బు సంపాదించుకోవాలి, నాకు ఫిలిపే అవార్డ్ కావాలి, నా అంబిషన్ అది. ఎందుకంటే నేను చాలా కష్టపడుకుని 20 నేర్చుకున్నాను మ్యూజిక్. 20 ఇయర్స్ మ్యూజిక్ని చెత్తపుట్లు వేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి లండన్ ట్రినిటీ కాలేజ్ పియానో ఫ్లూట్ ఇన్ని నేర్చుకున్నాక దేవుడు అన్నాడు నో సెవెన్ కెన్ సర్వ్ టు మాస్టర్స్. నీకు నేను కావాలా ఈ లోకం కావాలా? నేను కావాలా సినిమా కావాలా? నేను కావాలా నీ అహంకారం కావాలా? నేను కావాలా నీ కోపం కావాలా? నేను కావాలా నీ యొక్క అభిధేయత కావాలా? తెలుసుకో. 2 Kings 17:33 ఒక మాట ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఓల్డ్ టెస్టమెంట్లో ఇస్ ద లైఫ్ చూడండి. 17:33
They worship the Lord, but they also serve their own gods in accordance with the customs of the nation from which they had been. They worship the Lord, the same time they are worshipping their own gods. యెహోవా దేవుడు కావాలి, బయలుదేవత కావాలి. ఆహా, వాట్ ఎ క్లవర్ యు ఆర్. దేవుడు కావాలి, డబ్బు కావాలి, దేవుడు కావాలి, లగ్జరీస్ కావాలి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గల వారి ఉండి తాము ఏ జనులను పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయించున్నారు. చూడండి, యెహోవా అండ్ బయల్ న్యూ కావాలండి. దాన్ని జీసస్ మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎలా? లూక్ 16:30 గాడ్ అండ్ మ్యాన్. బయల్ రీప్లేస్మెంట్ ఏంటి? మ్యాన్. చూసారా, మనం ఏదో అనుకుంటుంటాం మన ఇంట్లో ఇక్కడేం విగ్రహాలు లేవు, ఉన్నాయా? ఇక్కడేం స్టాచ్యూస్ ఏం లేవు. బయల దేవత ఉందా? బయలు దేవత ఉంది. అక్కడ ఎక్కడ ఉంది బయలు? అక్కడ ఉంది బయల్ మణి. అది రూల్ చేస్తుంది ప్రపంచాన్ని. నేను పొద్దున మాట్లాడతాను అనుకున్నాను, ట్యాక్స్ కట్టాలి జీసస్. ఎంత డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర? జీసస్ గారు ఇక్కడ పాకెట్ లేదు. బిడ్డ ఏమన్నా డబ్బులు ఉన్నాయన్నాడు. నారి కూడా వెళ్ళి నేను దగ్గర ఉంటాను. నారి ఎక్కడ సరే, ఆ ఫిష్ దగ్గర వెళ్ళి తీసుకురా పాయిన్. పాయిన్ చూస్తే సీజర్ ఫోటో ఉంది, ఆమె కైసర్ కైసర్ బొమ్మ ఉంది. అరే బొమ్మ ఏసుప్రభు బొమ్మ ఉండాలి కదా. ఏసుప్రభు పటలు లేకుండా చేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని పోతారు ఐడియాలజీ. ఆ ఫోటో పెట్టుకో, దాన్ని మోస్తుంటారు. నో, ఆయన పెయింటింగ్ కానీ ఆయన ఫోటో కానీ లేకుండా చేస్తాడు. ఆయన కైసర్ ఫోటో ఉంది. ఇప్పుడు చాలా ఫొటోస్ వచ్చేసాయి కదా. మీటింగ్ అంటే ఫోటోలు ఎక్కువ ఉంటాయి. మీటింగ్లో ఏం మాట్లాడటం పక్కన పెడితే ఈ ఎక్కువ ఉన్నాయి పోస్టర్లు మధ్య. ఒకసారి మోహన్ బాబు డ్రైవర్ నా దగ్గర వస్తున్నాడు. అతను కుర్రోడు, అతను క్రిస్టియన్. మోహన్ బాబు యాక్టర్ కాకుంటుంటే మోహన్ బాబు అన్నాడంట, అరే నా కొడుకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మీ పాస్టర్లకి ఇంత పెద్ద పెద్ద పోస్టర్లు ఎక్కడి నుంచి వేస్తారయ్యా? ఎక్కడికింత డబ్బు వస్తుంది నాకు చెప్పు. అక్కడ నేను కూడా అక్కడ పోస్టర్లు వేసుకుంటా నా కొడుకు పోస్టర్ అన్న. ఇట్లా అడుగుతున్నాడు అన్న మోహన్ బాబు. ఏం చెప్పా ఏం చెప్పలే కొడతారా వెనకాల. చాలా ప్రశ్నలు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశ్నలు ఉన్నాయి. మీరు తీరుస్తారంటే తీసుకెళ్తా. పవన్ కళ్యాణ్కి చాలా ప్రశ్నలు ఉన్నాయి. పొలిటీషియన్స్కి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి మీరు సమాధానం చెప్పాలంటే తీసుకెళ్తా. క్రైస్తవ్యం అంటే ఏదో నేను యేసుప్రభు నమ్ముకున్నానంటే కుదరదు. అది ఎలా ఉంటుందంటే జాన్ చాప్టర్ 2:23 అక్కడ ఒక మాట ఉంది చూడండి. వెన్ జీసస్ వాస్ ఇన్ జెరూసలేం ద పాస్ఓవర్ డ్యూరింగ్ ద ఫీస్ట్ వాట్ హ్యాపెన్ దేర్ డ్యూరింగ్ ద ఫీస్ట్ మెనీ పీపుల్ కేమ్ అబ్జర్వ్ హిస్ సైన్స్ అండ్ వండర్స్. చాలా మంది వచ్చారు అక్కడికి. ఎక్కడికి? పస్కా పండుగ రోజు ద పాస్ఓవర్ డ్యూరింగ్ ద ఫీస్ట్ ఆ టైంలో మీరు చూస్తే ఆ పస్కా పండుగ రోజు జీసస్ అక్కడ ఉన్నారు. వీళ్ళు ఉన్నారు, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. జీసస్ చేసిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది, బట్ జీసస్ హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్ టు దెం. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అది చేసుకోడు. ఎందుకంటే మన ఉద్దేశం మనం ఇక్కడ ఎట్లా వచ్చి కూర్చోమో ఆయన తెలీదా, మన లోపల ఏమన్నా తెలీదా. బిలీవ్ ఇన్ జీసస్, నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అవసరం లేదు నాకు. నువ్వు యేసుప్రభు నామంలో నమ్మినా కూడా ఆయన తను నీ వశం చేసుకోడు. ఎందుకంటే నీలో ఇద్దరికి సమస్య ఉంది, అది నచ్చట్లేదు ఆయన. ఇంకా
వాళ్ళకి ఏం కావాలి? సైన్స్ అండ్ వండర్స్, మిరకిల్స్, వరల్డ్లీ థింగ్స్, ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ గాస్పెల్ చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. మొత్తం అదే, మొత్తం అదే. ప్లస్ నువ్వు ప్లస్ అయిపోతుంది, పర్లోకి వెళ్ళిపోతావు. ఇట్లా పోతాం, వచ్చేసే నేను తీసుకెళ్ళిపోతా. ఈయన ఇది తీసుకెళ్తాడు. నువ్వు 5,000 ఇస్తే నీకు 20,000 ఇస్తాడు దేవుడు. ఆహా, నువ్వు జిఎస్తో బిజినెస్ చేస్తావా? దేవుడు అనుకో. ఏ ఫోర్ గాస్పెల్ చదవండి, దేవుడు ఎక్కడైనా కానీ బ్లెస్సింగ్స్ గురించి, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కానీ ప్రాస్పరిటీ కానీ మాట్లాడా. ఫోర్ గాస్పెల్ చదవండి, చదవండి, మీరు చదవండి, ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలుగుంటే నాకు మేలాయన. ఏమి ఏది మేలు అంటే? శ్రమ, శ్రమ, శ్రమ రావాలి. శ్రమ రాకపోతే నన్ను సినిమా ఫీల్డ్లోనే ఉండి దేవుడి సేవ చేయొచ్చు అన్న చాలా మంది. కాకపోతే పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు తెలియదు కదా మనం ఎప్పుడో బైబిల్ తీస్తే కదా, మనం అంటే సినిమా పుస్తకాలు అవుతాం. వెళ్ళాను పాస్టర్ దగ్గరికి, వాళ్ళు అన్నారు మీరు సినిమా ఫీల్డ్లో ఉంటే చాలామందిని రక్షించవచ్చు అన్నాడు. దేవుడు అన్నాడు, అరే నువ్వు పని చేయి, కిళ్ళే వాటర్ బాటిల్ ఓపెన్ చేసి డ్రైనేజ్ వాటర్ పోస్తే అనమాట. దేవుడు అంటే మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ పోసి తాగినట్టు ఉండదు, ఫిలిమిండస్ట్రీలో సేవ చేస్తాడు. అంటే క్లౌడ్ అంటే అది కలుపుతాగలేదు. ముందు నువ్వు మారి నువ్వు బయటకు వచ్చి అందులో చీకోటి బయటకు లాగా. ఏమే నేను అందులో ఉండి నమ్మకంగా ఉంటాను, అందులో ఉండి నేను యథార్థంగా ఉంటాను, ఆనెస్ట్గా ఉంటానంటే కుదరదు, అస్సలు కుదరదు, అది అబద్ధం. యథార్థత అంటే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు, జెనసిస్ చాప్టర్ 20లో ఉన్నాడు ఆయన. ఎవరైనా అభిమేలు, అభిమేలు అతని దగ్గర చాలా నేర్చుకుంటాను. శారన్ చూసినప్పుడు నీ వైఫ్ ఈమెవరంటే నా చెల్లెలు అన్నాడు అబ్రహాం. భయపడిపోయి షీట్ మా సిస్టర్ అంటాడు, అంటే పర్వతి నాకు పంపించాను రాత్రి చదవండి. ఆ మరి అభిమేలకు నువ్వేమి చేసి ఈ కార్యం చేసి అని అబ్రహాం అడగగా, అబ్రహాం ఈ స్థలం ముందు దేవుని భయం ఏమాత్రము లేదు గనక నా బాబు దేవుని భయము లేదు అని పుట్టినటువంటి ఫస్ట్ టైం అక్కడే దేవుని భయం ఏమాత్రం లేదు అంటున్నాడు అబ్రహాం. నా భార్య నిమిత్తం సోదరు అభిమేలే నైట్ మాట్లాడలేవు, నువ్వు ఆమె పుట్టవుతూ ఆమె విషయంలో నువ్వు చచ్చిన వాడివి అన్నాడు. ఏమే ఒక అన్య దేశపు రాజు దేవుడు మాట వింటున్నాడు, క్రైస్తవుడు వింటున్నాడా? ఇక్కడ వాక్యం వింటాడు, అక్కడ సినిమాలు చూస్తాడు. ఇక్కడ వాక్యం వింటాడు, అక్కడ సీరియల్ చూస్తాడు. ఇక్కడ వాక్యం వింటాడు, బయటికి వెళ్ళి ఫ్యాషన్ వాడతాడు, వైన్ తాగుతుంటాడు. చాలా మంది ఫాస్టర్స్ ఇక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళి వైన్ తాగా వాళ్ళు చూశారు. నేనంటాను చర్చ్లో సంఘంలో ఉన్నటువంటి మనము జ్ఞాన వివేచన ఆత్మ లేకుండా ఉంటే అది దయ్యాలకు నిలవైపోదు. అందుకే దావీదు అంటున్నాడు, శ్రమ కలుగుట నాకు మేలాయ. న్యూ టెస్టమెంట్లో మీరు చూసినట్లయితే టర్న్ టు మాథ్యూ చాప్టర్ 24:19. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. ఆమేన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జీసస్. నేను ఒక రోజు ఇంట్లో కూర్చొని నేనే మాత్రం సత్యం జీవన పాట రాసుకున్నాను. ఆ పాట నేను పల్లెకి రాయలేదు, చరణం రాసాను. చరణం రాసినప్పుడు కంపోజ్ చేసుకుంటూ నేను లిరిక్ రాశాను. దేశాన్ని ఎట్లా పరిపాలించాలో తెలియదు కదా.
హైటెక్ సిటీలో 22 ఇయర్స్కి అమ్మాయి జేబులో లక్షన్నర 2 లక్షలు పెట్టావనుకో, ఇంకా అవంటుండదు, అవ్వడం నువ్వు అంటుంది. ప్రార్థన చేయడానికి వెళ్ళావు సార్ అమ్మాయి దగ్గరికి, కాలు మీద కాలేసుకొని 10 మినిట్స్ తర్వాత వెళ్ళిపోమని. ఎక్కువ టైం లేదు నాకు మా ఈ మెసేజ్ వింటానికి. నా బాయ్ ఫ్రెండ్ అంటే వెళ్ళిపోవాలి. అప్పుడు దగ్గర ఏముందంటే డబ్బు ఉంచి ఆ స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. సరిపోయింది కదా ఈ పాట రాసుకున్నప్పుడు. ధరణి తెలిసి ధనము కోర్చి తెలివి నేర్చి నిన్ను మరచి లోపలికి వచ్చాడు. ఇంత పెద్ద బొట్టు ఉంది, నేను కూడా వాటి తీసుకున్నాను, నా బొట్టు నాకు కూడా అంటింది. సరే గుడ్, మంచిది అనుకున్నాను. సరే లోపలికి రా అన్న, వచ్చాడు మంచి దాదాపు. అరే ఏంటి రా అన్నాడు. ఏం లేదు పాట చేస్తున్నా అంటే. ఏ సినిమా మంచి వ్యాప్ సాంగ్ సాంగ్ ఒకటి చేయాలి. సరే చేద్దాను, నువ్వు రా లోపలికి రా అన్న. కూర్చున్నాను, కూర్చున్నప్పుడు ఈ పాట వినిపించా. ఈ పాట వినిపించిన తర్వాత ఇటు తిరిగి చూస్తే వాడి కళ్ళ నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. హి వాస్ క్రైయింగ్. నేను అన్నాను, నువ్వెందుకు ఎడుస్తున్నావా? నాశనం అయిపోయి నా జీవితాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, నువ్వెందుకు ఎడుస్తున్నావా? నువ్వు పాడుతుంటే నీలో ఆత్మ ఉంది. అదేంటో నాకు తెలియదు. సంథింగ్ హ్యాపెన్. నా హృదయంలో దుఃఖం వస్తుందని నేను చెప్పాను. రెండో చరణం పాడాను. ఇహమునందు సుఖమే ముందు విసుగు లేదు మోహమందు విధిని తలచ మనసు రాదు విభుని వేడ క్షణము లేదు నేరమే చేసి కోషిగా మిగిలి తిని విలపించు ఇక వాడికి ఏం చేయడు? ప్రార్థన చేయాలంటే టైం చూస్తుంటాడు.
వాక్యం చెప్తుంటే టైం చూస్తుంటాడు, పాట పాడుతుంటే ఇట్లా ఉంటాడు, అడుగుతుంటాడు. ఎడితే వాడికి రెస్పెక్ట్ ఉండదు, దేవుడు అంటే భయం లేదు వాడికి, చూపిస్తాడు నీకు భయం లేదు. ఎలా ఉంటుందంటే మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఏదో చెప్పే డబ్బులు లేకపోతే కూడా మొహమంత ఫేస్ డల్గా ఉంటుంది. పర్స్ తీసామనుకో, డబ్బులు లేకుంటుంది బ్యాంకులో, ఫేస్ డల్. ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు వచ్చి, డాడీ మమ్మీ నాకు మస్కిటో పుట్టింది, దోమ పుట్టింది అన్నట్టు. అయితే ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు, అరే నీకు దోమ పుట్టిందా, వీడిని తీసుకెళ్ళి సేపు పోలు వేసాడు. అప్పుడు దోమ పుట్టదు, ఇంకా పుట్టడానికి నువ్వు ఉండాలి. సింహం దగ్గరకు వచ్చింది అనుకో, అది ఫేస్లో వేసి పెట్టి చూస్తుంది ఫస్ట్. ఒకవేళ పరిశుద్ధ ఆత్మలో ఉంటే నీకు లోపడ్డ అది ప్రార్థన చేస్తుంది, లేదనుకో ఫినిష్. ఎందుకంటే నువ్వు అంత దీనుడిగా ప్రారంభించావు నీ జీవితాన్ని, ఎందుకు ఇప్పుడు టైం లేదని అడుగుతున్నాను. ఎందుకు టైం లేదు, ఎందుకు దేవుడి సన్నిధిలో కనిపెట్టలేకపోతాను, ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడలేకపోతున్నాను, హోలీ స్పిరిట్ పవర్ ఎందుకు నీకు లేదు? వాళ్ళకే చేశాడు దేవుడు మనకి, చేయడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడంటావు కదా, మరి ఎందుకు ఇప్పుడు లేడు, ఎందుకు రావట్లేదు దేవుడు, ఎందుకు నీకు భయం లేదు, నీకెందుకు కన్నీరు రావట్లేదు అంటాను. నేను జెర్మయా చాప్టర్ 9:1 చదవండి, మీరు చదవండి జెర్మయా చాప్టర్ 9:1 త్వరగా. దివారాత్రము సంపాదన, డే అండ్ నైట్ మనీ, హౌ టు మేక్ మనీ, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు బై కార్స్. రిచ్ పీపుల్ ఒక క్రిస్టియన్ రిచ్ పీపుల్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 1 Corinthians 6:17 ఏమి దగ్గర, సారీ తిమోతి, 1 Timothy 6:17 చదవండి. త్వరగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసి కొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారు, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అమ్మో ఇలాంటి చెప్పుకుంటున్నాను, దాంట్లో ఎవరికైనా పాలిస్తున్నాడు షేర్ చేస్తావా? క్రిస్టియన్ రిచ్ పీపుల్ వాళ్ళు, క్రైస్తవ రిచ్ పీపుల్ వాళ్ళు చెప్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇండియా ఫస్ట్ నీ గర్వం రావద్దు, ఈ డబ్బుంటే ఏమొస్తుంది, వస్తుంది కాబట్టి రావద్దు అంటాడు. ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక నువ్వు అయ్యావంటే నువ్వు అవుట్ ఫినిష్ లిస్టులో తీసేస్తాడు. అక్కడి నుంచి నువ్వు ప్రారంభించాలి. అందుకే ఇమే ఏడుస్తూ ఉన్నాడు. మన పిల్లలకి ఏం విద్య నేర్పించాలంట, జెర్మయా 9:20-21 చదవండి, 21:22 ఒకరోజు నేను సినిమా చేసి ఇంటికి వస్తుంటే నేను చేసిన సినిమా టీవీలో జెన్నీలో వస్తుంది, ఆ అమ్మాయి సరి బట్టలు డ్యాన్స్ చేస్తా ఉన్నా, వీడు చూస్తూ ఉంటాడు చిన్నోడు వేసి కొట్టేవాడు రూమ్ మీద, ఎందుకు చూస్తున్నావు టీవీ అని వాడు అన్నాడు.
నువ్వు సినిమా మానేగాడి నేను చూడటం మానేస్తాను. మళ్ళీ అడిగి చూడాలి. అదే ట్రీట్మెంట్ అంటే మాట్లాడతాడు దేవుడు మీతో కూడా. ఎవరితో? Let him hear what the Spirit says to the church. చెవి గలవాడు వినునుగా. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ఏం వినపడుతుంది? వినపడ్డాక అంత స్పీకర్ వెళ్ళి పెట్ట మార్కులు వేస్తాడు. బాగా చెప్పాడలేదా? మార్కులు ఎవరికి ఏది స్పీకర్? బాగా చెప్పాడు, మంచి బాగా బాగా పాడుతున్నాడు. కొంచెం శృతి లేదు కానీ బాగా పాడుతాడు. కొంచెం ఇంకా బాలు లెవెల్కి రాలేదు, బాగా పాడతాడు. చెప్తాడు వాక్యం కానీ కొంచెం బోర్ ఉంటుంది. చెప్తాడు ఏదో వస్తుంటాడు అది మధ్య మధ్యలో నాకు మార్కులు వేస్తుంటా. మార్కులు వేసి కూడా దేవుడు పంపాడు. కొన్ని వచనాలు వచ్చేసాడు. సో అందుకే మన లైఫ్ చూస్తే దేవుడు నీ పిల్లలకి రోగలు వచ్చి నీ విద్యను నేర్పించమన్నాడు. ఏమైనా చాలా విద్యలు ఇస్తాం వాళ్ళు, అన్ని నేర్పిస్తాం, డబ్బులు ఇచ్చి మ్యూజిక్ నేర్పిస్తాం, అది నేర్పిస్తా, ఇది నేర్పిస్తా, అది నేర్పిస్తా. వాడు ఎంత పొజిషన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అది ఇది ఇది అన్ని నేర్పిస్తా. కానీ వాడు కన్నీటితో ప్రార్థన ఎలా చేయాలో వాడికి తెలియదు. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి, అంగలార్పు విద్య నేర్పుడి. ఏమే అసలు మనం అంగలార్స్తే కదా. అందుకే రాసుకున్నాను ఈ లోకంలో గొప్పది ఏంటండి? గొప్పది ఏంటి లోకం? నేను మొన్న ఈస్ట్ గోడర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 7 డేస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ క్లోత్స్ అన్ని తీసుకొచ్చి చర్చ్లో ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళరు, 7 దినాలు ఉపవాసంలో ఉంటారు వాళ్ళు. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే 7 డేస్ ఇంటికి వెళ్ళరు, చర్చ్లోనే పడి ఉంటారు. ఒక 900 మంది 1000 మంది ఉంటారు. సరే ఆ పాస్టర్ నన్ను వాకింగ్ చెప్పడానికి పిలిచాడు. వెళ్ళను, వీళ్ళు వెళ్ళరు అంటే వాళ్ళు వెళ్ళరు, ఇక్కడే ఉంటారు 7 డేస్. అందులో ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చిన్న పేరు పడుతుంది, మామూలు పేరు ఉన్నాడు. నేను నా బ్రదర్ మీరు ఎక్కడ ఉంటారని అడిగితే ఇక్కడ పక్కనట్టు మీరు ఏం చేస్తున్నారు అంటే నాకు 20 ఎకరాల వేల చెరువులు ఉన్నాయన్న. ఆయన చూస్తే అలా రెండు ప్రైవేట్ ఇల్లా, ఆయన చూస్తేనే పేదవాళ్ళ ఉన్నాడు. 20 ఎకరాల వేల చెరువులు ఉన్నాయి అని అన్నాడు. అవేవి నా వివాహం. దేవుడు ఇప్పుడు ఒకరించే మంది చేస్తాడు. అందులో వచ్చినటువంటి సీడ్ ఏదైతే ప్రాన్స్ ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఆ డబ్బంతా సంఘానికి, పేదలకి, పేదలకి సేవకి ఖర్చు పెట్టాలి. ఆయన మాత్రం చాలా సింపుల్గా కింద కూర్చున్నాడు. నేను అడిగా ఈ లోకం గొప్పలేద, ఎవరు చెప్పలేదు. ఆయన చెప్పాడు దేవుడు గొప్పవాడు. ఏమే నేను అప్పుడు ఆయన ఆ పాట వినిపించాలి డిమాండ్ ఏది కొంచెం ఒకటే ఇన్స్ట్రుమెంట్ ఉంది మీరు కొంచెం మాకు వేరు చేయాలి. మతాధిపతి కన్నా
మూడుసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీ మానేసినప్పుడు దేవుడు నాకు ఏదో ఇస్తాడని అయితే ఈ లోకంలో ఎవ్వడి ఇవ్వలేదు నీకు ఇస్తారన్నాడు. ఏంటది సమాధానం? చీఫ్ మినిస్టర్ ఇస్తారా? సినిమా స్టార్స్ విషయం మోహన్ జోనా ఎవరు? దేవుడు ఇస్తాడు. కావాలా సమాధానం? కొద్దిగా పోయి పీస్ లాస్ట్లో ప్రార్థన ఇది ఆ ఇంటి మీద భార్య భర్తలు కొట్టుకుంటాడు మెల్లగా తెలిసిపోతుంది పీస్ లేదు పిల్లలు తినబడతా ఉంటారు అంటుంటాడు. ఏ నేను ఎంత నేను నేను ఎంత సంపాదిస్తాను? $4,000 నీ మొక్క నువ్వే ఉంది $3,800 కదా. ఇగో సమాధానం లేదు అక్కడ. చర్చికి మాత్రం నటనతో వస్తాను యాక్టివిటీ. ఆ సమాధానం కోసమే ప్రపంచం వెతుకుతా ఉంది. అందుకేట సమాధానాన్ని వెతికి వెంటాడమన్నాడు. సింహం అట్లా వెంటాడుతుంది జింకని అట్లా వెంటాడు. ఎవరు వెంటాడుతున్నారు దాన్ని? ఒక ఆయన మీటింగ్ పిలిచి పెడతానన్నాడు. 11th hour నా నేను తీసేసి ఇంకో పాస్ పేరు వేశాడు. నాకు కోపం వచ్చింది వెంటనే. దేవుడన్నాడు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఆల్ సిచువేషన్స్. ప్రతి విషయంలో ఏం చేయాలి? సమాధానాన్ని పాటు చేసుకోవచ్చు. మనకి చాలాసార్లు మనకి నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు ఏ బట్ట అవుతుంది? ఇగో బట్ట అంటారు కదా. ఇగో ఉన్నోడికి హట్ అవుతుంది, లేనోడికి ఏముండదు కదా. బట్ హట్లో ఉంటే హట్ అవుతుంది, లేనప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. రెవల్యూషన్ జాన్ దేవుడు చూసినప్పుడు ఏం జరిగింది? What happened? When John saw Jesus Christ, huh? He fell? He fell at his feet like a dead man. Revelation chapter 1 verse 18. He fell at his feet. అంటే మరణం ఏంటంటే నువ్వు కూర్చుని కూర్చున్నావు అనుకో నిన్ను పడేయచ్చు, నువ్వు నిలబడ్డా పడేయచ్చు, నువ్వు పూర్తిగా పడిపోయావు అనుకో నేను ఎవడ పడేయలేదు. అది ఇంపార్టెంట్. అందుకే నువ్వు పూర్తిగా పడిపోవాలి. చచ్చిన వారి ఒక డెడ్ బాడీ తీసుకొచ్చి ఎంత డాలర్ కట్ట తీసుకొచ్చి ఊపడి లేస్తుంది డెడ్ బాడీ లేదా ముఖం మీద పట్టండి యూజ్లెస్ స్టోర్ అని తిట్టండి ఏమంటే చచ్చిన వాళ్ళు మరి దేవుడికి చావడం ఇష్టం. మనం చావా మనలో చాలా ఉన్నాయి చావాల్సినవి. అవి చావాలంటే శ్రమ కలుగురుగా. అందుకే అంటున్నాడు మాథ్యూలో ఆ దేవుడు గర్భిణీ స్త్రీలకు ఏమోను శ్రమ కలుగుద్ది. గర్భిణీ స్త్రీలు అంటే ఎవరండి? బోత్ థ్యాంక్స్. ఎవరు గర్భిణీ స్త్రీ? దేనితో వచ్చాడు దేవుడు? సంఘం. ఏమే ఈరోజు చర్చికి శ్రమ లేదు, పర్సిక్యూషన్ లేదు చర్చికి. ఎందుకంటే చాలా కంఫర్ట్ కంఫర్ట్ అయిపోయినాయి చర్చెస్ అన్ని. ఎలా అయిపోయినాయి? చాలా క్లాస్గా, చాలా కంఫర్ట్గా. ఎవడన్నా ఇక్కడ చేంజ్ చేసేసాడు అనుకో ఇక అంటారు అనమాట హాయ్. కంఫర్ట్లోకి వెళ్ళిపోయాం మనం, శ్రమ లేదు మనకి. అందుకే దావత్ అంటున్నాడు శ్రమ కలుగుట నాకు మేలయ్యాను. శ్రమ కలుగుక ముందు నీ త్రోవ విడిచి నేను ఇప్పుడు నిన్ను మరచువాడని కాదు. గర్భిణీ స్త్రీలకు శ్రమ కలుగు, చర్చెస్కి ఆ శ్రమ వస్తుందని జీసస్ చెప్పాడు. చాలామంది ప్రార్థన చేస్తుంటారు శ్రమ రావద్దు. చాలామంది ఇంకా ప్రయత్నాలు చేస్తారంటే కరువు రావద్దు, ఫ్యామిలీ ఉండకూడదు, ఎక్స్పెన్స్ ఉండకూడదు అని ప్రార్థన చేస్తుంటారు. దేవుడు ఏమో వస్తాయరా బాబు అంటే వీడు రావని ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అవి ఆగు, అవి వస్తాయి, కరువు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద ఆధారపడితే ఇస్సాకు పంట పొలం 100 ఫలించినట్లు ఆ కరువు దేశంలో నీ ఇంట్లో కూడా కరువు ప్రపంచం అంత ఉన్నా నీ ఇంట్లో రైస్ ధాన్యం ఉంటుంది. అదే దేవుడు చెప్పాడు. ప్రపంచం ఏమైపోయినా దేవుడు నిన్ను కాపాడతాడు. నీ పక్కన 10,000 కూలినా నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయన ఆ విశ్వాసం ఉందా లేదా? గర్భిణీ స్త్రీలకు శ్రమ
అప్పుడు వాడు పాట విన్న తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు, యేసు ప్రభు కూడా మంచి దేవుడు అన్నాడు. సరే నాకు అక్కడికి ఏదో చెప్పాలనిపించింది, చెప్తే ఫ్రెండ్షిప్ కట్ అయిందేమో అనుకున్నా. దేవుడు అన్నాడు చెప్పు చెప్పు అన్నాడు. పరిశుద్ధాత్మను చెప్తుంటాడు లోపల మరి మన కోసం ఆయన ఏం చేస్తాడు నేను పక్క తిరగడం. నీకు తెలియదు నువ్వు బాబు ఆడికి నాకు చాలా ఉంది, అంత చాలా పనులు ఉన్నాయి నాకు ఇప్పుడే కట్ చేయబాబు రిలేషన్. దేవుడు చెప్తా ఉంటాడు మనకి, మాట్లాడు మాట్లాడాను ధైర్యం తెచ్చుకుని అన్నాను. అరే ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరన్నా? మోడీ. మోడీ కూడానా మోడీయేనా? మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ కూడానా? కేసీఆర్. కేసీఆర్ ఒకవేళ నా కొడుకు వచ్చి నన్ను నిలబెట్టి ఈ దాసమై బాధన్నాడు, నేను కూడా మా నాన్న అన్నాడు అనుకోండి, నా భార్య మామూలు పడ్డది వాడిని. అరే యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదురా, యేసు ప్రభువే దేవుడు. ఏమర్థమైందో నాది వాడికి అర్థమైంది, బాగా అర్థమైంది. ఆ కరెక్ట్, యేసు ప్రభువే దేవుడు. నేను వెళ్ళిన తిరుపతిలో ఏ దేవుడు లేదు చెప్పావు ఎప్పుడైనా? కొంచెం కంఫర్ట్ పోతాయి. ఒక్కసారి నువ్వు ధైర్యం చేస్తే సాతాను ఎదురుండి పారిపోతాడు. ఏమే అవును, రోడ్డు మీద స్ట్రీట్ లో నడుస్తుంటే దయ్యాలు పారిపోయి ఎందుకు పారిపోతాయి? మనం చూస్తే దయ్య లోపం వస్తున్నాయండి. నో పవర్. చూడండి తిమోతితో పౌలు మాట్లాడుతూ మాట అంటాడు, తిమోతి చాప్టర్ 3:1 చదవండి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాడు. దమాపేక్షలు, వింకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిదే, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, రోగులు, మూర్ఖులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వారు, ఇంకా పైకి భక్తి గలవారు, హ్యావింగ్ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ విదౌట్ ద పవర్. డ్రామా నీ చర్చ్ లో ఉన్నారు తిమోతి, చూసుకుంటున్నాడు పవర్ రాజా లెటర్. నీ చర్చ్ లో ఈ క్యాండిడేట్ ఉన్నారు బాబు, ఈ డేంజర్ వీళ్ళంతా వీళ్ళు పెట్టుకోని సంఘాన్ని నడిపిస్తున్నామేమో. డీటెయిల్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, చూసుకో. డ్రామా చేస్తున్నాడేమో కుంభకృష్ణి. చర్చి అన్నాడు పైకి భక్తి చూడండి, మనకి పైకి భక్తి కాదు కావాల్సింది. ఏం కావాలి? పవర్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అంత పవర్ కాదు సార్, ఇలా కొట్టుకుంటారు ఫస్ట్ పాస్టర్ కింద పడి కొట్టుకుంటుంటారు. నేను అంటాను కింద పడి కొట్టుకోవడానికి అంత అవసరం లేదు, కరెంట్ లో ఏడు పెట్టామో నువ్వే కొట్టుకుంటావు. కరెంట్ లో ఏం పెట్టు, అది కాదు నేను పవర్, అది ఫాల్స్. ఆ క్యాండిడేట్ ముందు అతను పంపించే బయట ఈవిల్ పవర్, డెవిల్ పవర్. ఎట్టి వారికి టర్న్ అవే ఫ్రమ్ దట్, టర్న్ అవే, వెనక్కి తిరుగు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆల్ లెటర్స్ అయ్యాయి, మనం చదవం వీటిని అస్సలు చదవం. మనం మనకి ఎంత వేడికి ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయి? లేవు అక్కడ. నేను అంటాను దేవుడు మళ్ళీ బ్లెస్ చేశాడు, ఇంకా బ్లెస్ చేయడానికి ఏముంది? ఇంకా ఇంకేం బ్లెస్ చేయాలి మనం? మనము నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళము, నరకం నుంచి పరలోకానికి దాటించాడు శాల్వేషన్ నుంచి. ఇంకేం బ్లెస్ చేయాలి? అడిగిన ప్రతిదీ ఇస్తున్నాడు ఆయన. రైట్, ఓకే, హెల్త్ బ్లెస్సింగ్ అంటావా? ఓకే, ఒప్పుకుంటా. ప్రమోషన్ ఇచ్చాడా? బ్లెస్ అయ్యా. ఓకే, కార్ ఇచ్చాడా? బ్లెస్ అయ్యా. నేనంటాను ఇట్స్ లైక్ బోనస్ బ్లెస్సింగ్స్ అంటే లైక్
శాలరీ శాలరీస్ అంటే ఏంటి? సో ఇక్కడ బోనస్ వేరు, శాలరీ వేరు. నేను అంటాను బోనస్ అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎవరు కూడా బోనస్ కోసం పనిచేయరు, శాలరీ కోసం పనిచేస్తారు. బోనస్ కోసం అప్పుడు బోనస్ కోసం పనిచేస్తాడున్నారు ఇక్కడ. నో, శాలరీ కావాలి నాకు, మంత్లీ శాలరీ కావాలి. శాలరీ ఏంటి? ఎవ్రీడే మస్ట్ బికమ్ లైక్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడమే శాలరీ. ఏంటి బ్లెస్సింగ్స్ కావాలి నీకు, బోనస్ కావాలి, శాలరీ ఎక్కడ లేదు. దేవుడు సారూప్యంలోనికి మార్చబడాలి. మార్చబడుతున్నామా? చిన్నపిల్లడు పుడితే అరే మేనమా పోలికలు వచ్చారంట, మేనక పోలికలు వచ్చాయి. మేనక బూతులు మాట్లాడతారు ఆ పోలికలు వస్తాయి. మేనమా చుట్టాలు తాగుతుంది ఆ పోలికలు వస్తాయి. ఎందుకంటే ఆ పోలికలు నాకు అసలు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడదు నాక. సో ఆ రోజు మాట్లాడిన తర్వాత మళ్ళీ చాలా కాలం వరకు వాడు నాతో మాట్లాడాడు. నేను అంటున్నాడు హర్ట్ అయ్యాడు, చాలా బాధపడుతుంటాడు అనుకున్నా. చాలా కాలం తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి నా కొడుకు మందు తాగడం మానేశాడు బాబు. భార్య చనిపోయినటువంటి కారణం చేత ప్రతిరోజు రాత్రి తాగుతూ ఉన్నాడు. నువ్వు ఏం చెప్పావో నాకు తెలియదు, వాడు తాగడం మానేశాడు. నేనేం చెప్పలేదంటే దేవుడు నమ్మదగినవాడు అని చెప్పానంటే అవును బాబు నువ్వు చెప్పింది కరెక్టే. ఎంతమంది మనం చెప్తున్నాం మీరు, ఎంతమందిని దేవుళ్ళకు నడిపిస్తున్నాను. నేను వీళ్ళు ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, చాలా పెద్ద ఇచ్చాడు దేవుడు. ఒకవేళ నువ్వు సినిమాలు చేస్తే మాత్రం నీకు కఠినమైన శిక్ష పడుతుంది. చాలా భయం. అప్పుడు నేను రాసుకున్నాను ఏమైనా. ఆ పాటలో మూడు చరణాలు ఉన్నాయి. నువ్వు నేను పొడిచావు, దేవుడి పక్కలో పెట్టిట్లా పొడిచింది మనమే. ఆ వాయిస్ ఎవరు తెలుసా? మోహన్ జోనా. నీ వాయిస్ కూడా చంపేయండి సిలువలో. అర్జున్ నువ్వే, నేనే మర్చిపోయావు ఆ విషయం, ఇంకా చంపుతున్నావు ఆయన. దేశదారు వేసిన మించినాను, వక్ర మార్గపు త్రోవలు నక్కను మించినాను, పక్కిన దానికై తిరిగి కుక్కనైనా ఎక్కువ పాపముల నుంచి మరిగి నీ ప్రక్కలో పొందాను. యేసుతో నా బ్రతుకు వరమునకు తుదకు చాలా ఉన్నాయి పాత. వాటికి యేసు ప్రభువు ఉన్నటువంటి కొన్ని గుడ్ క్వాలిటీస్ తీసుకొని జీన్స్ ప్యాంట్ వేసినట్టు ప్యాచ్ వర్క్ ఏ బాగుంటుంది. పాత బట్టకు కొత్త గుడ్డ మాస్కులు వేయదు, వేస్తుంది చిరిగిపోద్ది. ఆమేన్. ఎప్పుడన్నా అవమానం చదివా మనం? ఆయన ఏం చెప్తా ఉంటాడు యేసు ప్రభువు, ఆయనకే పల్లెలు అనుకుంటాడు. లక్షణం ఏంటి కదా, గుర్తుందా? కోపం వీడలేని కయ్యూలు కలడు మనలో, ఆశలు సంపలేని ఏసావు నాడు మనలో, దహానికై మళ్ళిన తేమ దొరకడు,
దేవుడు. ఆశను చంపలేని ఏషా చిక్కుడే కూర కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నటువంటి విభిచారి అయిన చెందర వాక్య ప్రకారం చూపిస్తారు హీబ్రూస్ తెరవండి. సరే జేమ్స్ చాప్టర్ 4 ఇక్కడది కనిపించిన ఎవరికైనా సార్ హీబ్రూస్ చాప్టర్ 12:16 చూడండి 12:16 హీబ్రూస్ 12:16 అలాంటి వాడు ఎవడైనా మీలో ఉంటాడేమో అని జాగ్రత్తగా చూడబడ్డాడు దేవుడు. జాగ్రత్తగా కనిపెట్టండి చూడండి. అరే భలే అసలు ఎట్లా రాస్తాయి నా బాలు ఒక పూట పూటి కోసం ఒక చిన్న బోనస్ కోసము ఒక $10 కోసము ఒకసారి కొన్ని చిన్న సంకృతి కోసము ఇల్లీగల్ వీసా మీద చుట్టారు చాలా మంది. వచ్చింది పాస్టర్ పేరు మీద ఆయన ఇక్కడ కొంచెం వేర్పాటు చేస్తాడు. మనుషులను మోసం చేయొచ్చు. గాడ్ ఈజ్ నాట్ ఫూల్డ్, హీ కెనాట్ డిసీవ్. దేవుడు వెక్కిరింపబడడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ రెండు నడవ నడుస్తా అసలు చెప్పండి. బైబిల్ ఉంది అక్కడ, నో సర్వెంట్ కెన్ సర్వ్ టు మాస్టర్. అటైనా ఉండి ఇటైనా దేవుడు అన్నాడు కదా. ఏం చేస్తున్నాడు? ఇది హాట్ ఆర్ కూల్? హాట్ కాఫీ తాగొచ్చు కదా స్టార్ బక్స్కి, కూల్ కాఫీ బాగానే ఉంటుంది. ఈ లూప్ ఆఫ్ కాఫీ ఎవడో అవుతాడు? నేనే కదా. ఎవరు తాగా? దేవుడు అన్నాడు ఉంటే నాలో పూర్తిగా ఉండరా, లేకపోతే వెళ్ళిపోయిన హ్యాపీగా చిన్న సినిమా చేసుకో, నో ప్రాబ్లం, చల్లగా ఉండి. ఏమో ఏమమ్మా దేవుడు చెప్పాడు ఉంటాడు వెళ్ళిపో, నేనేం బలవంతం చేయను. లేదా హాట్గా ఉంటాడు, పరిశుద్ధాత్మతో రగిలిపోడు, మండు, ఇంతకు మండించు అన్నాడు. అటు కాదే ఇటు కాదే లూక్ వా. అలాంటి చర్చెస్ దేవుడు కోసం. అందుకనే ఈ నలుగురు చూసినట్లయితే ఇస్కరేతి యూదాకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. యూదా మాత్రమే దేవుడు చంప మీద ముందు పెట్టుకున్నాడు. ఆ టైంలో మార్పాడేమనుకున్నాడు? రాలేదు, రిపెంటెన్స్ రాలేదు. మనకు కూడా ఒకసారి లాస్ట్ వరకు మార్పెన్స్ రాదు. అలా రాకుండా చనిపోయినట్టు చాలా మంది. అందుకే శ్రమ కలుగుట నాకు మేధావి. ఎలాంటి ఒక వ్యక్తి దేవుళ్ళకు రావాలంటే ఊరికినే నాలుగు మాటలు చెప్పేవాడు రాదు. ఏం చేయాలి? దేవుడి కొరకు మన సమయం ఖర్చు పెట్టాలి. ఏమే నీ డబ్బు ఖర్చు పెట్టాలి, నీకున్నటువంటి విలువైన వాటిని పక్కన పెట్టాలి. ఒకసారి సమయానికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాను. ఒక్క మనిషి కోసం 6 మంత్స్ పనిచేస్తే ఒక్క కుటుంబం వచ్చింది, మురికి వాళ్ళలో వచ్చింది. ఒక్క కుటుంబం 6 మంత్స్ వాక్యం చెప్తే రాత్రి 11:30 చెప్తుంది. ఆ వచ్చినోడు వాక్యం విని నువ్వు నాకే చెప్తున్నావు అని చర్చి మానేశాడు. వాడిని తెచ్చుకోవడానికి మళ్ళీ 6 మంత్స్ పట్టాడు. నేనన్నా బాబు అట్లా కాదు సార్, రావాలి నన్ను బతిలాడితేనే సినిమాలు చేయలేదు, నన్ను బతిలాడి ఉంచుకుంటాయంటో బాబు. దేవుడు అన్నాడు అతని విషయమైన చచ్చిపోదు నాకు. ఏమే నీ టైము, నీకున్నటువంటి మనీని, ప్రతిదాన్ని ఖర్చు పెట్టాలి. అందుకే వచ్చినటువంటి John 16:20 చదవండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడెను. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. చూడండి ఆమెకి ఇప్పుడు 9 మంత్స్ మదర్ బర్త్ ప్యాంక్స్ ఉంది. 9 మంత్స్ ఈ 9 మంత్స్ బిడ్డను మోయాలి. దాని మర్మం ఏంటంటే
చర్చ్లో ఒక వ్యక్తిని నువ్వు దేవుళ్ళకు నడిపించాలంటే ఆ వ్యక్తి విషయం నువ్వు ఏం చేయాలి? ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి, చాలా ఓర్చుకోవాలి. నీకు చాలా పెయిన్ వేస్తుంటుంది, నీ ఇగో హర్ట్ అవుతుంది, లోపల చాలా రకాలుగా నీకు బాధేస్తుంది. నీకు రెస్పెక్ట్ ఇవ్వరు, నిన్ను పట్టించుకోవాలి, నీకు ప్రేమ గ్రౌండ్ చెప్పరు, ఆయన కూడా నువ్వేం చెప్పరు కదా ప్రేమ గ్రౌండ్ చెప్ప మనం చెప్తారు ఎట్లా ఇటు ప్రైజ్ గాడ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ దట్ ఫెలో ఐ హేట్ దట్ ఫ్యామిలీ ఇక్కడ మాత్రం ప్రైజ్ ఇక మనం ఓర్చుకుంది ఏముంది అక్కడ. సో ఆ 9 నెలలు దేవుడు వచ్చేంత వరకు ఈ సంఘం ఏం చేయాలంట? భరించుకోవాలి. ఏమే గర్భిణీ స్త్రీలకు ఏమొస్తుంది? ప్రసవం వేదన కలుగుతుంది అంటాడు. ఆ వేదన పడాలి. పౌలు ఎలా కన్నాడు? ఒక్కొక్క ఆత్మని వేదనతో కన్నాడు. ఏమే ఆ తర్వాత చూసినట్లయితే 9 మంత్స్ తర్వాత ఏమైంది? ఆమెకు శిశువు పుట్టినప్పుడు తన తల్లి సంతోషించు. ఒకటి పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు సంతోషిస్తావు? సంతోషించావు తిన అట్లా అంటాం. టైం వస్తే వాడు నరకానికి పోతే నాకెందుకంట? నో, పోరాడాలి మనం, ఓర్చుకోవాలి. అసలు హౌ థ్యాంక్స్ అయ్యా చర్చ్లో అసలు ఓర్చుకోవడం. ప్రతిదానికి కోపం, ప్రతిదానికి విసుగు, ప్రతిదానికి ఆవేశం, ప్రతిదానికి నాకంటే ఎక్కువ ఉందా? వాళ్ళ వాళ్ళ ఇల్లు మా ఇల్లు అంత పెద్దగా ఉందా? వాళ్ళ కారు నాకు 2 ఉన్నాయి, వాళ్ళకి 1 ఉందా? ఈ రకమైనటువంటి కంపెనీ ఈ యొక్క పూర్వంతో ఏమైపోతుంది? సర్వనాశనం అయిపోతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, మళ్ళీ చదవాలి ఒకసారి ప్లీజ్, 16:20-21 జాన్. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును. శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనన్న సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుని. ఎంతమందికి వేదన ఇష్టం? మన వేదన అంతా చింత దేనికి? ఏమి తిందుమా? ఎవరు సిద్ధపడతారండి ఆ విషయంలో? వండర్ఫుల్. ఎవరు చూసారా? అందుకే బైబిల్ చదవాలి. వెంటనే ఆన్సర్ ఎందుకు రాదు తెలుసా? మనం చదవం. అది ఏం చెప్తాడో తల మీదకి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తే అదండి దండడే విధంగా దండడే భయం అంటే కాన్ఫిడెన్స్ లేదన్నమాట. ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది చెప్పండి? అదని చెప్పండి. ప్రిపేర్ అవని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందా? అయిన వాళ్ళ 1 John 2:28 త్వరగా చూడండి, టూ గ్రూప్స్. ఒక గ్రూప్ ఏమో ఆయన వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్ ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇంకో గ్రూప్ సిగ్గుమాలిన ముఖం పెట్టుకుంటారు. ఇప్పుడు సిగ్గుమాలిన ఫేస్ పెట్టుకోవాలంటే అవదేవుడు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాడు. అంత ఈజీ కాదు. సిగ్గుమాలిన ముఖం ఎందుకు వచ్చావయ్యా? నేను టెక్సాస్లో ఇల్లు కొనుక్కోకుండానే వచ్చేసాను. లేటుగా రావాలి, ఎంత తొందరగా వస్తాయి ఇప్పుడు, అంతా ఏం చేయాలి నేను ఇప్పుడు అనే టైప్ కొందరు ఉంటారు. ఇంకా ఆయన రావడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి మాత్రం ఆయన రాగానే అబ్బా నా భర్త వచ్చాడు. ఏ గ్రూప్లో ఉన్నాం మనం ఇప్పుడు? See?
అదే పవన్ కళ్యాణ్ వస్తే చప్పట్లు కొడతారు, అదే సమస్య. ఎక్కడ ఉంటారు క్రైస్తవులు? స్థుతించడానికి కూడా రిస్ట్రిక్షన్స్ దేవుణ్ణి గణపరచండి. దేవుణ్ణి గణపరచడంలో సిగ్గుపడదు. రోడ్డు మీద పాడొస్తే పాడు, నీకెక్కడ పాడాలనిపిస్తాడు పాడు. దేవుడితో నడు, ఆయనతో సహవాసం చేయి, అప్పుడు తెలుస్తుంది ఆయన వేద ఎందుకు పాడాలి. దేవుని ప్రేమకు శరీర సాక్షి, ప్రతిస్పందించదా మనస్సాక్షి. ఎవరంటే నీకు మనస్సాక్షి లేదా? మానవుడు సాధించగలేనిది ప్రార్థన చేశాడు మూడు సార్లు. ఫస్ట్ టైం
నా ముందు తీసుకున్నాడు. ఏం ఆన్సర్ లేదు. ఎవరు ప్రార్థన చేసింది? పాల్. లెటర్స్ రాశాడు. సెకండ్ టైం హీ ప్రేడ్ అగైన్. నో ఆన్సర్. మూడోసారి ప్రార్థనకి జవాబు వచ్చింది. ఏమొచ్చింది? నీ ముందు తీయను, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్. ముందు తీసేది చనిపోయిన లేపాడు. ఒక మేడం నుంచి కింద పడితే లేపాడు పోదు. అద్భుతమైన అద్భుతాలు చేశాడు ఆయన. ఆయన శరీరంలో ముళ్ళు తీసుకోలేకపోయాడు. ఏమే ఇమోతికి స్టమక్ పెయిన్ వస్తే కొంచెం ద్రాక్ష రసం తీసుకొని పడుకోన్నాడు. ఏ స్వస్థపరిచాడు ఆయన్ని. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు స్వస్థపరుస్తలేండి. అంత దేవుడు చేయాలి. శ్రమలు లైఫ్లో అద్భుతం. అందుకే చూడండి, గమనిస్తే యాక్స్ చదివేయండి. యాక్స్ ఒక మాట ఉంటుంది, యాక్స్ చాప్టర్ 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మరణ తల్లిని విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి సంస్కృతులని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండి. ఎన్ని సంవత్సరాలు? 3 and 3 years. డే అండ్ నైట్. Yes. రాత్రి మరణ 3 సంవత్సరాలు ఏడిస్తే కంటిన్యూ ఉంటాయా? 3 గంటలే కాదు, 3 నిమిషాలు ఏడిస్తే పోయాడు. 3 నిమిషాలు 3 మినిట్స్ కంటికి రాదు మనకి. ప్రార్థన చేసేటప్పుడు మన ఆలోచన మన ఇంట్లో ఏమైపోతుందో, ఆఫీస్లో ఏమైపోతా ఉందో. లార్డ్ థ్యాంక్ యూ సో మచ్, ఫాదర్ థ్యాంక్ యూ, ఫాదర్ ఐ లవ్ యూ, మాస్టర్ థ్యాంక్ యూ, ఆమె ఆమె ప్రజెంట్ చలో. 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తా, కన్నీరు వస్తుందా నీకు? క్రైస్తవ పౌల సవాల్ విసురుతున్నాడు మనకి. సంఘం గురించి నువ్వు ప్రసవ వేదన పడింది ఏముంది ఇక్కడ? మన చింత ఏంటి? ఏమి తినాలి, ఏమి దాడు? పౌల్ చింత ఏంటి? పౌల్ కూడా ఒక చింత ఉంది చూడండి. సెకండ్ కొరింథియన్స్ ఆయన చింత మీకు చూపిస్తా. చాప్టర్ 11:28. ఏం చింత కలరు? ఉందా చింత మనకి చర్చ గురించి? ఉందా? నిజంగా ఉందా? సంఘముల గురించి చింత ఉందా? నా చర్చ ఏమైపోద్దో, నా బ్రదర్ ఏమైపోతాడో, నా సిస్టర్ ఏమైపోద్దో, చర్చ గురించిన చింత ఉందా మనకి ఈరోజు? అడుగుతున్నాడు పౌలు, అడుగుతున్నాడు ఈరోజు. ఆయన చింత అది డబ్బులు తప్పట్లేదు, అది తప్పట్లేదు, ఏదో చేస్తున్నా వెళ్ళిపోవడం దేవుడు పిలిచింది. అది ఊరికే నీకు ఇవి త్రోగించాడు. నా నీ ఒళ్ళు ఎసురు కొడతాను నీ దేవుడు. అది కొత్తలో ప్రార్థన చేసేవాడు. గీవర్స్ అవర్ డైలీ బ్రెడ్ గీవర్స్ అవర్ డైలీ 10,000. నా ప్రార్థన చూడలే, నాకు ఈరోజు సినిమా వచ్చినట్టు చూసుకోవా, 1,50,000. ప్రతి సినిమా 50,000. క్రికెట్ సంఘం గురించి చింత కలదేమే. అలాంటి చింత పౌలు 3 ఇయర్స్ డే అండ్ నైట్ వీపింగ్ అంతా ఏడుస్తా ఉన్నాడు. మనకి దినదిన ఏమి కలుగుతున్నది, ఏమి కలుగుతుంది మనకి? ఏమీ కలగట్లేదు. అసలు గుర్రుందే కదా, మనకేం కలుగుతున్నది దినదిన? ఏదో కలుగుతున్నది, అది ఏదో నాకు తెలియదు. అందుకే దేవుడు ఒక దినాన వచ్చినప్పుడు మనం అడుగుతాడు కాదు, శ్రమలు కూడా నాకు మేలాయి, శ్రమలు కూడా నాకు మేలాయి. ఇప్పుడు దశలోనికి సంఘానికి శ్రమ వస్తే వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు వాళ్ళు? నమ్మకం బలపడ్డారు, వాక్యాన్ని అంగీకరించారు. ఫస్ట్ చేసింది ఏంటి వాళ్ళు? యాక్సెప్టెడ్. ఫస్ట్ వాక్యాన్ని అంగీకరించారు. అది నీకు నచ్చని నచ్చకపోయి అవసరం లేదు. నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు రావడం నాకు ఇష్టం లేదు. దేవుడు అన్నాడు నీ విల్ని చంపుతారా అన్నాడు, అంతే చంపేశాడు. దట్స్ మై విల్. ఇంకా మాట్లాడితే ఐ కేమ్ డౌన్ నాట్ టు డూ మై ఓన్ విల్ బట్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ హు సెంట్ మీ. నేను ఇక్కడికి వచ్చి నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదన్నాడు. ఏసు ప్రభువు మాట
ఎవరు చిత్తాన్ని నెరవేర్చుకుని వచ్చాడైనా? నన్ను పంపిన వాడి చిత్తమే నెరవేర్చబడు కాక. ఈరోజు దేవుని చిత్తం మీ కుటుంబంలో జరుగుతుందా, మీ ఫ్యామిలీలో, లేదా నీ ఇష్టం జరుగుతుందా, లేదా ఇంకెవరు నడిపిస్తున్నారు? నేను దేవుడు నడిపించాలి నీ ఫ్యామిలీ, దేవుని చిత్తమే జరుగును కాక. ఆమేన్. అందుకే చాలాసార్లు పాత్ర బంధంలో అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ పాట నేను రాసుకున్నప్పుడు ఇజ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే వాళ్ళు యుద్ధాల్లో వాళ్ళు ఎక్కడ తీరినా కూడా దేవుడు వాళ్ళతో ఉన్నారు. దేవుడు ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు. సో అందుకే గొడవ అబ్రహాం గొడవ ప్రైజర్ గొడవ జేకబ్ గొడవ ఇజ్రాయేల్ గొడవ అబ్రహాం ఇస్సాకు కొత్త వైపు చెప్తున్నాను.
వేరే పట్టుకొచ్చాడు అనుకున్నారండి. ఇవన్నీ జరుగుతున్నాయి, అవి మనకి అనుకూలం కాదా? మనకు సంబంధం లేదా? అది ఏదో వాడ. సో ఇవన్నీ చేసిన దేవుడు ముగింపులో చూడండి ఏమంటున్నాడు ప్రకటన రెవల్యూషన్ చాప్టర్ 7:9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెట్టి చెప్పు. చూసారా ఈ గ్రేట్ మల్టిట్యూడ్స్ ఎక్కడి నుంచి వచ్చారు? కేమ్ ఫ్రమ్ గ్రేట్ ట్రిబ్యులేషన్. చాలా మంది తెలియదు. చూస్తే మీరు చదువు చూడండి, స్టడీ చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. చూడండి ఎవరు ఎవరు అడుగుతున్నారు? పెద్దలలో ఒకడు. ఎవరు అడుగుతున్నారు? జాన్. జాన్ అడిగితే జాన్ ఏమన్నాడు? అయ్యా నాకు తెలుసు, నాకే తెలుసు. చూడండి చాలా సార్లు ఎట్లా డిసీవ్ అవుతామంటే, నాకు బైబిల్ అంతా తెలుసు, ఏ ప్రశ్న చెప్తాను నేను, నేను చాలా థియోలజీ చేశాను, డాక్టర్ చేశాను అంటే, నేను లూక్ చాప్టర్ 3:1 మాట ఉంది. సీజర్ ఉన్నాడు, ఫైనాన్స్ పైలట్ ఉన్నాడు, హేరోడ్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, సహస్రాధిపతులు ఉన్నారు, ప్రీస్ట్ ఉన్నారు, ఆననీయ కాయఫాస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, జాన్తో కట్టించుకున్నాడు. విషయం ఏంటంటే గాడ్ వర్డ్ బైపాస్ ఆల్ దీస్ డాక్టర్స్ ఆఫ్ డిగ్నిటీస్ పొలిటీషియన్స్ కింగ్స్ ఎమినెంట్ పర్సనాలిటీ గవర్నర్స్ అందరి దాటుకొని 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 గాడ్ వర్డ్ బైపాస్ ఆల్ దీస్ ఫెలోస్ అండ్ కేట్ గాడ్ డాక్టర్స్ ఆఫ్ డిగ్నిటీ ఎవరి డిగ్నిటీ హై ప్రీస్ట్ చదవండి మీకు తెలుస్తుంది. వాళ్ళందరూ దాటుకుంటే వచ్చాడు దేవుడు. ఎవరి దగ్గర వచ్చాడు? అడవిలో బట్టలు లేవు, తేనె తింటా ఉన్నాడు. అతను ఏ ఒక్క గొప్పలు లేవు, అతను లేదు దేవుడు వచ్చాడు. ఇక్కడ ఈ జానుడు అంటున్నాడు, నాకు తెలియదు బాబు, నాకు తెలియదు నాయన, నేను ఎక్కువ మాట్లాడను, నా నోటి మీద వేసుకుంటాను బాబు, నాకు అసలు ఐడియా లేదు, నేనేదో రాస్తాను చెప్తున్నావు, పిచ్చి వేస్తే రాస్తున్నాను అంటున్నాడు జానుడు. కూడా నాకు తెలియదు, నీకే తెలుసు, ఇక్కడ అంతా నాకు తెలుసు. ఆహా గర్విస్తుంది. ఏంటి నీకు తెలుసు? దేవుడు అంటే ఏం తెలుసు నీకు అంటాడు. ఏం తెలుసు నీకు? నీకేం తెలియదు ఫూల్ అంటాడు దేవుడు. జాన్ దగ్గర నేర్చుకోవాలి అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్లీజ్. ఒకవేళ నాకు వ్యతిరేకంగా వెళ్ళావనుకో,
ఆయన్ని పిల్లల్ని నేనెలా బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి? ఇక్కడ నా ఇన్కమ్ సీరియల్ ఎందుకు పడేసావు? అందరు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. నేను ఎట్లా బ్రతకాలి ప్రభువా? నాకు అరే మనుషులు ఈ కీబోర్డ్ల వల్ల, తబలాల వల్ల, ఈ ఉద్యోగాల వల్ల, ఈ ప్రాపర్టీస్ వల్ల, కార్ల వల్ల, ఈ హోటల్ వల్ల, ఈ ఇల్లు వల్ల కాదురా, నేను నోటితో చెప్పుతే బతుకుతాను నువ్వు అంతే, లేకపోతే నువ్వు లేచిపోతావు నన్ను అంతే. ఎంతో తీసేస్తాడు దేవుడు మళ్ళీ. ఒక పురుగు తీసండి అని తీసేయగల ఇంకా ఉంచుతున్నాడంటే నువ్వు నీతి మందలు అని కాదు, నీలో ఏదో ఉందని కాదు, లేకపోతే నువ్వు పెద్ద విద్వాని కాదు, దేవుడి కొరకు హతసాక్షి వెళ్తావని కాదు. ఎందుకు ఉంచాడు అది సింగా దేవుడు మళ్ళీ? ఆయన కృప మిచ్చమేశాడు పౌరత్వం. అందుకే పౌలు అంటాడు అనుకునేది చాప వస్తువుల్లో, నా ఎందు నాకు ఏ దోషము కాదు, అయినను నేను నీతి మంత్రుడని గాయించు. బై మై సెల్ఫ్ ఐ నో నథింగ్ వెయిట్ ఐ మే నాట్ హియర్ బై జస్టిఫై హీ దట్ ఇస్ సచ్ మీ ఇస్ ద లార్డ్. నేను నీతి మంత్రుడు కాదు బాబు, ఇన్ని పత్రికలు రాశాను నువ్వు ఏం వీలైపోకు, నేనే గొప్పలకు బాబు. నేను ఆఫ్టర్ ఆల్ అన్నట్టు పోవాలి మనం, అన్నీ తెలుసు, అన్నీ వచ్చు. నేనుంటే చర్చ నడుస్తుంది, నేను చెప్తే వేదన నడుస్తుంది, మొత్తం నాకు నమ్మకం కంట్రోల్ ఉండదు అంటే దేవుడు మొత్తానికి పీస్ అవ్వడం నడుస్తుంది. నాకేమి తెలియదు, మహా ఉపద్రవం వచ్చినటువంటి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సంఘంలో నుంచి వచ్చారు, చర్చిలో నుంచి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? పరలోకంలో దివారాత్రం దేవుడి సంఘంలో ఉన్నారు. ఆ స్థానం దేవుడు నాకు ఇచ్చాడు. అందరు నిలబడ్డట్లయితే కళ్ళు మూసుకుంటూ ప్లీజ్ మందు ఒక విలువ దూత మేరు ప
చెప్పాడు, శ్రమ కలుగుతా నాకు మీ ఆయన. ఎస్, ఇట్స్ గుడ్ ఫర్ మీ, ఇట్స్ గుడ్ ఫర్ మీ, బట్ ఐ వాజ్ ఎ టెంట్. నాకు అది మేలు, నాకు మేలు. ఇవో వచ్చినాడు ఈ బాబా, ఇచ్చాడు ఈ బాబా తీసుకొని చిన్న పిల్లలతో తీర్పుచ్చినాడు ప్రభా. ఆయన పోలు వచ్చినాడు, నాకు ఏవేవి లాభకరంగా ఉండదో అవన్నీ క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా వెంట వేయించుకున్నా. నా గురి క్రీస్తే సిలువ వెళ్ళే మతసేవన వ్యవహారం అంటున్నాడు ప్రభా. నేను దేవుని చూసినప్పుడు చచ్చిన వారి వారి పండించాను. ఎస్ ప్రభా, నేను నీ కొరకు నా తల్లి మా జీవితం అర్పించుకుందాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయన అన్నని చెల్లిని పాస్టర్స్ని పెద్దవాళ్ళని ప్రభా అందరిని నేను దీవించాను. వారి అనుభవంలో నేను అల్పుడను ప్రభా. వారు ఎంతో లోతైనటువంటి విషయాలు చూస్తారు, ఎంతో విలువైన విషయాలు చూస్తారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడే ప్రభా. కొన్ని సంవత్సరాలు వారిని బలపరచావు నా తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించి ప్రభా దేశంగా దేశానికి తీసుకొచ్చావు నా తండ్రి. వారితో ప్రభా నువ్వు గొప్పగా నీ సేవను జరిగించగలవునాయా. నువ్వు జరిగిస్తున్నది నీకు స్తోత్రాలు. వారి బిడ్డను ఆశీర్వదించండి. వారి సమస్యలు మీరు ఉండండి ప్రభా. నీ కరికరం దయచేయండి. వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి. వారు నీ కొరకు నిలబడుతున్నప్పుడు ప్రతిసారి ప్రభా వారి సాఫ్ట్వేర్ని ఓడించడానికి శక్తిని దయచేయండి. బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా. వారి జాబ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో దాన్ని ఎదిరించి ప్రభా నీ కొరకు నిలబడటానికి గొప్ప సాక్షి సమూహంగా చేయండి ప్రభా. దీవించండి వాళ్ళలో వారిని ప్రభా నువ్వు రేకెత్తించమని ప్రార్థిస్తున్నాను. నేను వైఫ్ అండ్ హస్బెండ్ ప్రభా ఏ తెల్లవారుజామున లేచి వారు ప్రార్థిస్తున్నప్పుడు ఓ నా తండ్రి ఈ రాష్ట్రము ఈ యొక్క దేశము నా తండ్రి గొప్ప మార్గోత్సవంలో శక్తి దయచేయండి. సంఘాలలో ఉద్యమం దయచేయండి. నీ రావణకు ప్రభా సికంగా మీ కొరకు ప్రిపరేషన్ దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో నీ యొక్క నా తండ్రి సన్నిధిని కలిగి జీవించే కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశ్రదించండి. ఆయన కీబోర్డ్ వాస్తున్నటువంటి ప్రతి దీవించండి. ఆయన దేవుడి ఇచ్చిన నైన్టీని మీరు ఇచ్చినాను పొందున్నాను ప్రభా. అతని యొక్క ప్రోగ్రాం వారు చేసిన బిడ్డలు దీవించండి. నన్ను ప్రతి రచయిని జ్ఞాపకం చేసుకోండి. దాన్ని తన కుటుంబాన్ని దీవించండి. సిస్టర్ గీతాన్ని దీవించండి. నన్ను పాస్టర్ గారిని ప్రభా డాక్టర్ శామ్యుయల్ గారిని ప్రభా మీరు ఆశీర్వదించండి. ఈ కుమారుడు ప్రభా ఆయన ఎంత వృద్ధాప్యంలో కూడా సంఘం నిమిత్తము వారు ఉన్నటువంటి ప్రభా ఆ దృష్టిని బట్టి ఆ కమిట్మెంట్ బట్టి నీకు స్తోత్రం. నీ కుమారుని ఆశీర్వదించండి. సంఘ కాపురం దీవించండి. ఎల్డర్స్ని దీవించండి ప్రభా. ఆనంద ప్రభా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ప్రభా. పేరు పేరు వారిని దీవించండి. పెద్దవాళ్ళు ఉన్నారు ప్రభా. యవనస్తులు ఉన్నారు ప్రభా. కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న బిడ్డలు ఉన్నారు. వారందరూ మీరు దీవించండి. వారితో మీ యొక్క గొప్ప కార్యం జరిగించండి. సంఘాలను ఉచ్చింపజేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా ఒకే సమానంలో ప్రభా నీ దృష్టిలో ఉంచినది నీ వలన ఎవడు గొప్పవాడు కాదు. అందరూ నీ యొక్క సన్నిధానంలో మేము తగ్గించుకునే కాదు కలికరించాడు. ఆయన ప్రభు ఈ సిస్టమ్స్ పెట్టి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి దీవించాడు. సంఘంలో ఎవరెవరికి బాధ్యతలు ఇచ్చావో వారందరూ ప్రభా శక్తి వంచన లేకుండా నీ కొరకు వాడబడ్డరు కాక. దీవించి బలపరచండి. అయ్యా ఉద్యమం ఎక్కడి నుంచో రాదు నాయనా. ఉద్యమం ప్రభా మా హృదయాల నుంచి మా సంఘాల నుంచి మా కుటుంబాల నుంచి వచ్చినప్పుడు అది ప్రభుని ప్రపంచానికి ప్రాపనట్టుగా ఇప్పుడు ప్రకటించాడు. ఓకే జీవితాన్ని ఆస్వాదించి ప్రభు రేపు నీ హృదయ తాన దేవన కమీనం తీసుకునేటప్పుడు ప్రభా మేము ఆలోచించుకుంటున్నాక ఎవడను వ్యర్థముగా దాన్ని చేయవేయద్దని చెప్పారు నాయన. బ్లడ్ బ్రేక్ చేస్తున్నప్పుడు ప్రభా నీ సేవను జ్ఞాపకం చేసుకుందాక. గొప్ప తీర్మానంతో రేపు సంఘంలోకి వెళ్దు కాక. గొప్ప ఆంబిషన్తో ప్రభా ఏంతో నీ చర్చలోకి వెళ్దు కాక. నీ కొరకు ఒక తీర్మానం తీసుకొని నాయన సింహం వలె ధైర్యంగా ఉండి నీతి మందుల్లో ప్రభా నీ చేత పిలిపించుకునేటటువంటి గొప్ప స్థాయిలో మమ్మల్ని నడిపించమని ఉజ్జీవింపజేయమని అనేకుల కోసము హత సాక్షుల గురించి నాయన ప్రభా ఆర్ఎస్ఎస్ నక్సల్స్ మధ్య సేవ చేస్తున్న బిడ్డల్ని ఎంతమంది లేవి ఉన్నటువంటి పేద పాస్టర్లు పూర్వీకులకి ప్రభా మేము అనేకులకు మా నాయన సహాయకరంగా ఉండదు ప్రార్థన చేయకుండా మమ్మల్ని బలపరచమని ఈ అవకాశం ఇచ్చినందుకు వందన చెల్లించుకుంటూ అప్పుడు అజ్ఞాన నన్ను క్షమించిన మమ్మల్ని కనికరించిన సమస్త మహిమంతో ప్రభావాలకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థించబడి నామం పొందుతున్నాము.